సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. అందరూ చెప్పండి ఓం, కొంచెం గట్టిగా ఓం నమో భగవతే వాసుదేవాయ. గట్టిగా అంటే ఇవాళ చచ్చిపోతాం అనుకున్నాను, ఎందుకంటే అన్నదే చెప్పండి మనం కొట్టుకుంటాం కదా ఎప్పుడైనా బాగా ఫుల్ వాయిస్ ఫుల్ వాల్యూలో కొట్టుకుంటాం, ఎందుకని మన ఆస్తి పోతుంది డబ్బులు పోతాయని కంగారు. కానీ అసలైంది ప్రాణం, అది పోతే అన్నీ పోయినట్టు, అది ఎప్పుడు పోతుంది కాదు. అందులో సరే చెప్పండి నమో భగవతే వాసుదేవాయ. గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభాను స్తుతే దేవి ప్రణమామి హరి ప్రియే వాంచ కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. రెండు చేతులు పైకెత్తండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీఅద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీ మాచరమ తల్లికి జయ శ్రీరా ప్రభుపాదకి గోదావరి మాతాకి గోమాతాకి తులసి మాతాకి భగవద్గీతకి గంగా మాతాకి భారత్ మాతాకి గోవింద గోవింద గోవింద. ప్రియా హిందూ బంధువులారా, మిమ్మల్ని ఇలా ఓ మంచి వాతావరణంలో కలుసుకోవడం చాలా ఆనందదాయకం. గోదావరిలో చాలా అమాయకులు, చాలా సంప్రదాయం కలిగిన వాళ్ళు. ఈ అమాయకత్వం అజ్ఞానం ఒక విధంగా మంచిదే, కానీ మరో విధంగా అది మన పాలక శాపం కూడా అవుతుంది. ఇక్కడ అమ్మవారి గుడి ఎన్నాళ్ళు ఏం తెలిసి అమ్మవారు ఆరో సంవత్సరం, మరి ఆరేళ్ళైనా అమ్మవారు అలా షెడ్లోనే ఉన్నారు, ఇంకా పెరగవలసిన ఇంకా అభివృద్ధి చెందవలసిన ఆవశ్యకత ఉంది. సరిగ్గా కొబ్బరి చెట్ల మధ్య మామిడి చెట్ల మధ్య పచ్చని వాతావరణంలో అమ్మవారు వెలిసారు. మరి ఇప్పుడు మేము వచ్చే దారిలో కనీసం 5-6 చోట్ల మైకుల్లో గోల గోల వింటూ ఉన్నాం, వింటూ వచ్చాం. ఆదివారం కదా, ఆదివారం సోదివారం ఇంక పొద్దున్నీ సాయంత్రం వరకు సోది
యేసు అది మీకు తెలుసు. ఆ సోల్ వెళ్ళడానికి మీరు జోలు పెట్టుకుంటారు, ఆడ గొడవ మాత్రం పెట్టుకోరు. ఏంటి ఆ సోల్ వాడు చెప్పారంటే, మా దేవుడు ఒకటే దేవుడు, మీ దేవుడు సైతాను, మా దేవుడు నమ్మితే స్వర్గం, నా మా పోతే నరకం. అలా బెదిరించేవాడిని గాడ్ అంటారా? దేవుడు బెదిరిస్తాడా? బెదిరించేవాడు దేవుడు అవుతాడా? మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏ దేవుడైనా ఒకటే కదండి, ఏ దేవుడైతే ఇట్లంటే అవునా? గివ్ రెస్పెక్ట్, మనం గౌరవం ఇస్తున్నాం. ఫోన్లే మన రాయి అనేవాడు అన్నా, మనల్ని మట్టి అనేవాడు అన్నా, ఒరే నీ రెండు శాఖలు మూడు మేకులు అని మాత్రం మనం అంటలే. ఎందుకంటలే, మనం గౌరవించడం వచ్చు కాదు, కానీ మనం గౌరవం ఇవ్వడానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అలుసుగా తీసుకుంటున్నారు, చేతగాంతంగా తీసుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇక్కడ పుట్టినోళ్ళు, వాళ్ళ తాపత్రాలు ఇక్కడ పుట్టినోళ్ళు, కానీ డబ్బుకో ప్రలోభానికో లోబడి పక్కదారి పెట్టారు. మరి అబ్బాయి ఏదో రా, ఏ పేరు మీ నాన్న పేరు, ఏ పేరు సూపర్ చెప్పాడు, కొట్టున్నావా చెప్పండి, బాగుంది ఏ కొడుకు విన్నారండి? సరే నువ్వు కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్, నేను ఒకరి పిలిస్తే ఇంకోటి వచ్చింది వినండి. ఇలా అప్పుడు గుడికి వెళ్తాడు రా, గుడికి వెళ్తాడు తెలుసు అబ్బా ఏం చెప్పాడు కాదు కదా, ఇప్పుడు ఏం చెప్పి ఆ మొక్క చెప్పాడు, మీ నాన్న ఏ గుడికి వెళ్ళడం, వెళ్ళడం పేరు ఎవరికి పట్టడం ఇలా చూసారా? ఎవరే నేను అడుగుదాం అనుకున్నా, అల్ల చేయకుండా వినండి, మనం ఏదో ఎతకపోయిన తీగ అన్నట్టు, నేను ఏం చెప్తాం అనుకున్నాను చెప్పాక ఇక్కడికి వస్తాం మళ్ళీ, నువ్వు ఓ రెండు నిమిషాలు అల్ల చేయకండి. ఎలా మీ నాన్న పేరు ఇప్పుడు అదే కదా, నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు, సెవెంత్, 10 ఏళ్ళు పోయాక పెద్దవాడు చదువుతావు కదా, అప్పుడు మీ నాన్న పేరు అంటే ఏం చెప్తావు, అదే చెప్తావుగా, నీవు 30-40 ఏళ్ళు వచ్చినాయి నీకు, అప్పుడు మీ నాన్న పేరు ఏంటంటే అదే చెప్తావుగా. అంటే మన నాన్నని మనం మార్చాం కదా, మార్చలేవాడు, చొక్కా మారుతాం, సెల్ ఫోన్ మారుతాం, ఇంట్లో టీవీ మారుతాం, పాడైపోతే ఫ్రిడ్జ్ మారుతాం, నాన్న ఎవరినా మారుతాడా? మా నాన్న పొట్టుకుంటాడండి, పొడుగ్గా ఉండేవాడు నాన్న అంటావా, అంటావా మా నాన్న పొడిగేలే, వాళ్ళ నాన్న పొడుగు ఇది పిడుగు, డొడుతుంది నన్ను అడుగు కాదంటే అడుగు, అదే అందుకే. అయితే మరి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా నల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎర్రగా ఉన్నా లేకపోయినా చదువు వచ్చినా రాకపోయినా మన నాన్ననే మనం నాన్న అంటాం. మధ్యలో మొత్తమా ఈ మతం మార్చే బ్యాచ్ అంతా ఏది, వీళ్ళ అమ్మని నాన్నని మార్చే టైప్ అన్నమాట. అలా మార్చుకోవచ్చా, మార్చుకోవచ్చా? వాళ్ళందరూ కూడా వాళ్ళ పతనాన్ని వాళ్ళే చేసుకుంటున్నారు, కాబట్టి ఎవరు కూడా అమ్మని నాన్నని మార్చుకోరు కదా. అలాగే మన యొక్క ధర్మాన్ని మనం పాడు చేసుకోకూడదు. ప్రపంచం అంతా మన వైపు చూస్తుంటే మనం అక్కర్లేని ఎడారి మొక్కల వైపు చూడటం అవసరమా? అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ నాన్న పేరు ఎలా అయితే అయిందో ఇది చెప్పాడు, అదే దూరం బొమ్మ, మీ నాన్నకి ఆ పేరు ఎప్పుడు ఇచ్చారు చెప్పరా? మీ నాన్న పుట్టక ముందే కన్ఫర్మ్ చేశారు, చెప్పాడు కదా, పుట్టిగా పెట్టారా, పెట్టుకొని ఎవరు చెప్పారు, మీ నాన్న ఒకే వాళ్ళు వాళ్ళు వచ్చి క్రిస్టియన్స్ వచ్చి చెప్పారు. ఇలా నాకు ఆ పిఠాపురం దగ్గర గొల్లపురంలో ఉంది, అక్కడ వేసిపోయిన్నాడు అమ్మవారి గుళ్ళో, గొల్లపురంలో ఒకటి ఉన్నాడు, అక్కడ అమ్మవారు ఉన్నారు కదా పిఠాపురం పురుగు విధిగా, ఆ గుళ్ళో మొత్తం ఒళ్ళంతా ఈ బస్మ పెట్టి ఉంచు ఏమి అన్న సరే కదా ముందు. సో
మరి అక్కడ గుళ్ళో సరే వద్దు వివరాలు వద్దు చూడు అలాగే. సో ఆ గుళ్ళో శివనామాలు పెట్టుకున్న మరి ఆ శివనామాలు పెట్టుకున్న అతని పేరు కూడా ఏజ్బేబే. ఆ గొల్లపుల్ల అతను అదే వీళ్ళ నాన్న అదే. ఎందుగా పేరు వచ్చింది అంటే కడుపులో ఉన్నప్పుడు ఈ పాపులు వలయేస్తారు హాస్పిటల్లో ఉన్నప్పుడు. బిడ్డ అడ్డం తిరిగింది, బిడ్డ అడ్డం తిరిగింది, ఇప్పుడు నువ్వు ఆ దేవుడు పేరు పెట్టుకుంటావు అనుకో అప్పుడు అని అంటారు. అమాయకత్వం కదా, అజ్ఞానం కదా, ఏదేదో ఒకటే అనుకుంటాం కదా, అందువల్ల ట్రాప్లో పడతాం. కానీ నాన్న పేరైతే పాపం వాళ్ళ నాయనమ్మ